డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటానికి కాఫర్ డ్యాములు రెండు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేశారు. దీని గురించి చెప్పండి అంటే ఒక్కడు చెప్పడు, ఏదేదో మాట్లాడతారు. ఆ మంత్రికి అది తెలియదు, ఆ మంత్రి సుకన్యతో మాట్లాడాడు, ఆ మంత్రి జన దేనితోనో మాట్లాడాడు. ఈ అఘోరింపులు తప్ప అడిగిన దానికి చెప్పండి రా మొగలారంటే దాన్ని మాత్రం చెప్పరు. అది చెప్పుకోకుండా ఏదేదో గంట అరగంట అని మాటలు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా దమ్ముంటే దీనికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు, పప్పు గారు. అదేవిధంగా సంచులు మోసిన సన్నాసి మన ఉమా గారు ఏదేదో మాట, బడుద్దాయిలు, బుద్ధి లేదు, గది దిగాలి, దిగిపో, ఏమున్నావు జగన్మోహన్ రెడ్డి దిగిపో అంటున్నాడు. దిగిపోతే ఎక్కేద్దాం. నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కాదు, మొత్తం తెలుగుదేశం లేదా అదే ఇంకో పార్టీ ఉంది అది కూడా కట్ట కలుసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డిని దించలేరయ్యా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు. తన పార్టీ వాళ్ళు తప్పు చేశారని విశ్వసిస్తే తన పార్టీ వాళ్ళను కూడా శిక్షించమని ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక నాయకుడు. అలాంటి నాయకుడిని మీరు చూసి భయపడిపోతున్నారు, భయపడిపోయి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరే చురేలు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడదలుచుకుంటే ఎక్కడికి పోతారు? నేనే అడుగుతా ఉన్నా. ధర్మంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ధర్మం తప్పి మాట్లాడొద్దని మనం చేస్తున్న ఫ్రస్ట్రేషన్. లోకేష్ బాబుకి అసలు ఏమేం ఫ్రస్ట్రేషన్, నా మీద 14 కేసులు ఉన్నాయి. నా మీద పెట్టారు ఎవరు? హెరిటేజ్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో హెరిటేజ్ వాళ్ళు నా మీద క్రిమినల్ డిఫమేటరీ సూట్ వేశారు హైదరాబాద్లో. నా మీద కన్నబాబు గారి మీద నేను అనొచ్చు ఎంపీ గారని. న్యాయస్థానంలో కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానంలో తేల్చుకోవాలి. ఏం పీకారు, ఏమి గొరిగారు, ఇవే మాటలు మాట్లాడేది. అది బుద్ధి ఉందా నీకు లోకేష్ బాబు? నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో పనికి వస్తావా నువ్వు? రాజకీయాల్లో పనికి వస్తాడని చెప్పేసి మీ నాన్న తీసుకొచ్చి నేను ముందు పెట్టాడు మొన్నటిదాకా. ఇప్పుడు మీ నాన్న దాన్ని వదిలేశాడు, వదిలేసి నేనే సీఎం, నేనే సీఎం అని తిరుగుతూ ఉన్నాడు. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, తెలుగుదేశానికి పట్టిన శని లోకేష్ బాబు. ఇది నేనంటున్న మాట కాదు, నీ తెలుగుదేశం పార్టీ నాయకులే మా పార్టీకి శని పట్టినట్టు పట్టాడయ్యా ఈ లోకేష్ బాబు. ఈ లోకేష్ కాకపోతే ఆ జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎన్టీఆర్ ఎవరన్నా వస్తే కాస్త ముందుకన్నా నడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవటం మా లోకేష్ బాబు వల్ల ఏమైంది, పెద్ద పప్పు అని చెబుతున్నారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ గెలవనటువంటి ప్రబుద్ధుడు మమ్మల్ని విమర్శించే పరిస్థితి. విమర్శిస్తే తప్పు లేదు, రాజకీయంగా విమర్శించమను, కన్స్ట్రక్టివ్గా విమర్శించమను. అదేమంటే అరే తురే అరగంట గంట ఇలాంటి మాటలు మాట్లాడుతున్న జాగ్రత్తగా ఉండమని కూడా లోకేష్ బాబు గారికి మనవి చేస్తున్నా. నువ్వు నోరు జారితే 10 సార్లు జారవలసి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే క్రమశిక్షణగా చేయండి, గట్టిగా చేయండి, విమర్శ తప్పులేదు, దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సద్విమర్శను ఎప్పుడు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఒకటి అడిగితే ఒకటి సమాధానం, ఒకటి అడిగితే ఒకటి సమాధానం. ఇలాంటి పిచ్చి వేషాలు దయచేసి పిల్ల వేషాలు వేయవద్దని కూడా మీ ద్వారా ఆ లోకేష్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు ఏదైనా అంటారు, తప్పించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హిమ్. 302 వేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేటేశారు, కేసు వేశారు. అతను ఏక్షామైన అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ప్రక్రియ నుంచి అతన్ని తప్పించటం ఎవరి వల్ల కాదు, అది మా విధానమే కాదు. కోర్టులు నిర్ణయిస్తాయి, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి సాక్ష్యాధారాల మీద ఆధారంగా. ఏమిటి మాటలు మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. సో నేను ఇందాక చెప్పినట్టుగా తప్పు జరిగితే చట్టం తను పని తాను చేసుకు వెళ్ళాలని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తప్ప. మీకు చూశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కెవి కృష్ణమూర్తి గారు అబ్బాయి తప్పు చేస్తే ఎట్టా రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆ రకంగా ప్రయత్నం చేశారు కేసులు ఉన్నా కూడా. కానీ మేము అలా కాదు, మా విధానం అది కాదు. ప్రజలకు ఒక చక్కని పరిపాలన అందించాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అంతే తప్ప ఊహ డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మరొక్కసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిది సుపరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి తప్ప మరొక విధానం కాదు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, ఎవరన్నా తప్పు చేస్తే వారిని శిక్షిస్తున్నాం. ఆ ప్రకారంగా అవినీతిని తగ్గించాలి, అంతం చేయాలనేటువంటి పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఎక్కడున్న స్కామ్స్ ఉన్నాయి
చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఎన్ని స్కామ్స్ చేశారండి? ఏదో వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు తప్ప, ఏది ఆ ఇసుక అంటారు లేకపోతే మందు అంటారు, మనం తీసుకొచ్చి మందు బాటిల్ చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు కొత్తగా చూస్తున్నట్టు. నీ పరిపాలనలో ఎన్ని మందు బాటిల్ అమ్మావు? సర్టిఫై చేస్తావు మందు బాటిల్ ఏది మంచిది ఏది మంచిది కాదో. ఏ చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవాడివి, ఏది మంచి మందో ఏది మంచి మందు కాదో నువ్వు సర్టిఫై చేస్తావా? ఏమి నీ ఉద్యోగం అని నాకు అర్థం కాలేదు. భూమి భూమి అంట నువ్వు పెట్టింది కదా భూమి భూము, ఎవడు పెట్టాడు భూమి భూము? నువ్వు అన్నప్పుడు మందు మందు అమ్మలేదా? ఇంటింటికే అమ్మావు నువ్వు, గొంతు పట్టుకుని తాగించావు నువ్వు. అది కాదు మా విధానం. తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, దానిలో అనేక ప్రక్రియలు చేస్తున్నాం. గవర్నమెంటే మందు అమ్మో, గవర్నమెంటే మందు అమ్ముతుంది, గవర్నమెంటే మందు అమ్ముతుంది. గవర్నమెంటే మందు అమ్మటం వల్ల విచ్చలవిడిగా తగ్గింది విచ్చలవిడితనం. ఎన్నికల్లో ఎన్ని కేసులు పంచోళ్ళండి, ఇవాళ అలా ఉందా? మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. ఇన్ని విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఒక చక్కని పరిపాలన చేయాలనే తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది తప్ప ఏదో దోచుకుందాం దాచుకుందాం అని కాదు. ఆ విషయాన్ని గమనించాలని కూడా మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు సస్పెండ్ అండ్ వాట్ ఈస్ దిస్? ఒకసారి కేసులో ఉన్న తర్వాత అది ప్రొసీజర్ జరుగుతుంది, అరెస్ట్ చేస్తారు. ఇక అరెస్ట్ చేసే ప్రక్రియలోకే వెళ్ళిన తర్వాత ఇంకా సస్పెన్షన్ అనేది పాట ఎందుకు వస్తుంది? దాని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఒక మర్డర్ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నప్పుడు అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పార్టీ పరంగా ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఊరేయమంటాడు ఒక ఆయన, వేసేస్తారా? నాకు అర్థం కాలా. దానికి చట్టాలు ఉన్నాయి, ఒక వ్యవహారాలు ఉన్నాయి. ఆ చట్టాలు వ్యవహారాల మీద ముందుకు నడుపుతున్నాం. చట్టబద్ధ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందా అని అడుగుతా ఉన్నా, కేసు రిజిస్టర్ చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో పాటు 302 వేసి రిజిస్టర్ చేసి పోలీసులు అతని కోసం మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు చేయబోతున్నారు, ప్రొసీజర్ నడుగుతూ ఉంది. విచారణ కూడా జరగకుండా అరెస్ట్ చేసేయండి, నరికేయండి, చంపేయండి, వాట్ ఇస్ దిస్? ఏదో చెప్పాలి కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే చంద్రబాబు కూడా అన్నాడు, నేను వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నాకు ఓటేయకుండా ఎవరికి ఓటేస్తారండి నంద్యాల ఎలక్షన్లో? ఎవడు బాబు గారు సోమండి, నాకు అర్థం కాదు. నేను ఓటేసే, నేను రోడ్లు వేసాను, సోమవీరాజు గారు రోడ్లు వేశారా, లేకపోతే చంద్రబాబు గారు రోడ్లు వేశారా? ఈ రోడ్లు ఇప్పుడే వేస్తున్నారా? ప్రభుత్వాలు ఉన్నప్పుడు బాధ్యతగా రోడ్లు వేస్తాయి, వెయ్యాలి. కొత్త పథకం ఏదైనా ఉంటే, రోడ్లు కాకుండా కొత్త పథకం ఏమైనా ఉంటే అది మేము పెట్టామని చెప్పుకోవచ్చు. ఇవాళ మేము ఉన్నాం అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కొత్త పథకం. ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి కొత్త పథకం. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ సోమవీరరాజు గారు కానీ ఒక్క పథకం ఈ రాష్ట్రంలో కొత్తగా దించింది అంటే చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసినటువంటి సందర్భం ఎక్కడైనా ఉన్నదా? కొత్త పథకము లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. వీడి దాడికి వాడి దీడికి ముడేయటం, ఎలక్షన్లో డబ్బులు పంచడం, గెలవటం, అవన్నీ పోయినాయి. అయిపోయింది పని, పసపోయింది. ఏదో ఫ్రస్ట్రేషన్లో బాబు కొడుకు ఇద్దరు కలిసి ఏడుపే ఏడుపు, ప్రతి ఊరు వెళ్తాం ఏడుపే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఏడుపే ఏడుపు. ఈ ఏడుపు తప్ప రెండో పనే లేదు. మీ బతుకంతా, ఇక బాబు కొడుకుల బ్రతుకంతా ఏడుపే ఏడుపు.